అదే అదిగో మళ్ళీ వచ్చింది. हेलो गाइज वेलकम बैक टू अनदर गोस्ट हंटिंग वीडियो गाइज इपड़े जस्ट इपड़े अलसट तीर्चको मरी वस्ना आलरे गंट प्लेस को मेम इकड़े इनफर्मेशन प्रकार जस्ट वन अवर बिफोरे फ्रेंड काल मे इमीडियट इकड़कोचा इक चातबड़ जो चातबड़ जैसीदान आये क्लियर एम जस्ट इकड़कोच कार आपार वनकाल बिल दर आ पोदल्लो बटल लेकिन अत कट नि वीडियो चाल सारे फ्रेंडन बटल लेकिन चातबड़ने चस्म अतन की डिंदी चातबड़ेमो इमीडियट फोन ना नरेंद्र इमीडियट प्लेस की तरवा इकड़कोचि जगह इंसीडेंट मूड एवरो रेखल मैद परगेन कि मरी पैन क्लियर चूपे एवर लेर रूम लें बैठ अरपल रूम लपल्लते एवर लेर फस्ट प्रोमो चूसे उंटारो आ सौंडलने लास्ट रूम का नागो ईद रूम इकड़ ऐदो रूम की इंका इपड़की मेम गंट नागो रूम दाका वेलाम नागो रूम फस्ट मूड रूमस एमी लेव मूडो रूम अरपलना नागो रूम चातपट इधे मुग्गुला ऐदो रूम इंका वेलन इप्ड आ रूम के मेम सो एम जरूदो दीदन इंक आ देवड़के वद मन नाकते थ्रिंग कावाली एंटरटेनमेंट कावाली इकड़ना प्रजल के सेफ्टी कावाली मेमन पटकटे मेदो दंडले रिवार का गवर्नमेंट वाणि पटकटे चातबड़ी एवरकते जो वाल बतिक पोतर कदा ना यद मंच इंटेंशन कोसम अंत मेरे मेन दिन मेरा मुग्गल पड़पा दय्यम सौंडन वनक तिगते सड़न एदो गलन आ मुग्गो नरेंद्र पड़ा नीन पक्क पड़ना सो एम जगना सर आ मुग्गन मोतम चरीपे इकड़केता बैठक एम जगना पर्वेदा जाग्रा एम जरदा चलेट उ मन दर लाइट फुल पेटा चाल फुल पड़ते चालू लोपल के लोपल चूप्चेसरा आलरे अंदर तेजे मैंने चूपना डायरेक्ट थर्ड एपिसोडी चूप्चा
ఏదో సౌండ్ వినపడుతుందా? అదే కదా, ఇక్కడ ఉండగానే మన పైన కరెక్ట్గా మన నెత్తి మీద ఒక నిమిషం కదల పో, ఎన్నిసార్లు వస్తాయో రాని నా హెడ్ పైన వస్తుంది. ఎటు తిరిగినా మనకేం కనిపించదు, కానీ అలా ఉండు. అది మనకి ఏం చెప్పాలనుకుంటుందో విందాం. పైన ఇందాక వచ్చినప్పుడు పైన చూసాం, ఎవరు లేరుగా. చెట్టెక్కి మరీ చూసావు కదా, చెట్టెక్కి మరీ పైన చూసాను ఏమన్నా ఉందా అని, కానీ ఏమీ లేదు. సో ఇప్పుడు మాత్రం చెట్టెక్కి చూసినా ఏమీ ఉండదు నాకు తెలుసు. మ్యాక్సిమం బైక్ వచ్చే ఏమంటా ఏమో అసలు ఏమో రెండట్లేదు నాకు ఎందుకో అది ఏదో మాట్లాడదనిపిస్తుంది సౌండ్. లోపల చూపించు, లోపల చూపించు. ఏం లేదు కదా, అదే ఏదో తేడా పడుతుందా మొత్తం మీద కదా. రే వెనక్కి చూపించు ఒకసారి. ఎవడరా అది ఇంతకీ, ఎవడంటే వేరు రూమ్ నుంచి వస్తుంది అది. అరే ఇక్కడ ఏదో డేంజర్ కొంత ఇంతకర కన్నా డేంజర్ అయిపోయిందిరా. మనం ఎప్పుడైతే ముగ్గులో పడ్డాం అక్కడ నుంచి ముగ్గులో పడింది, ముగ్గు తొక్కిన దగ్గర నుంచి కొంచెం ప్రమాదం అనిపిస్తుంది. ఇటు వచ్చి మొత్తం ఏమో చేంజెస్ కనిపిస్తుంది. నేను అనుకుంటానే ఉన్నాను ఏదో ప్రమాదం జరగబోతుంది అనుకుంటున్నాను. బయటకు వచ్చేదాకు ఎవరు కనిపిస్తలేరు కదా. తేడాగానే ఉందిరా మచ్చ. డైరెక్ట్గా చూసే వాళ్ళకి తెలియదు కదా ఏం జరిగింది ఏంటని. నరేష్ ఎక్కింది ఈ చెట్టు, సౌండ్లు మాత్రం ఎలా వస్తున్నాయో తెలియదు, ఇది ఎలా ఎలా క్లోజ్ అయిందో తెలియట్లేదు. నేను ఇందాక ఎక్కి చూపించిన చెట్టు అయితే ఇదే, అవన్నీ రక్కొట్టుకుంటా ఎక్కి పైన చూశాను కానీ ఏం కనబడలేదు.
ఎందుకైనా మంచిదో ఏంటి ఎందుకు నాకు వెళ్ళిపో పాము ఉంటాయేమో పాలు ఉంటాయి ఏదో వాయిస్ అనిపిస్తుంది నీకు ఏదో కొడుతూ సౌండ్ చేసినట్టు మాట్లాడాలి నేను పడిపోయింది ఇప్పుడే నేను పడిపోయిందండి ఆల్రెడీ టూ ఎపిసోడ్ చూసినా తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్ ఎపిసోడ్ చూసినా తెలియదు కాబట్టి చూపిస్తున్నాను కానీ ఇలాంటి ప్లేస్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి గైస్ వీటిని తొక్కడం కానీ ముట్టుకోవడం కానీ చేయకూడదు సో బీ కేర్ఫుల్ ఓకేనా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి కనిపించినప్పుడు అసలు చాలా దూరంగా ఉండండి మాయా ఇది పట్టుకో ఒకసారి అక్కడ నాకు సాధన చేసి చేయాలని ఇప్పుడే అనుకున్నాను ఏంటది ఏం జరిగిందో చూడాలి మంత్రాలు వెళ్తాయండి ఇందాక పడిపోయినప్పుడు అంటుకోండి కూర్చోడానికి ఏమైంది అసలు నీకేం కావాలరా ఈ బొమ్మలో ఉన్న వ్యక్తి అవ్వరా ఎవరైనా చదువుతున్నారా బాబు మెల్లగా మాట్లాడు అది మేము మాట్లాడుతున్నా మనకు కూడా వినిపిస్తుంది ఇక్కడ ఉన్న ఆత్మలు ఎవరో కొంచెం మీ పేర్లు చెప్తారా రే చేతబడుడా రారా బాబు వాడు చేతబడి బంగం కలిగిస్తే వాడికి తెలుస్తుంట తెలుసు మా ఇంటికి అయితే వాళ్ళ దగ్గర మంత్రాలు ఉంటాయి కదా ఆల్రెడీ కలిగించినట్టు కొంచెం అయిపోయింది మనం ముగ్గు జరిపినప్పుడే ముగ్గు పడిపోయినప్పుడే అరే వద్దురా రే లాస్ట్ టైం ఒకసారి ఇలా చేసుకుని మీద తెచ్చుకున్నావు ఎందుకు అవసరం ఇప్పుడు నువ్వు అది వేసావు కదా ఇప్పుడు ఎవరి మీద అయితే వాడు చేయాలనుకున్నాడు ఇప్పుడు నువ్వు అది వేసినందుకు వాళ్ళకి కూడా సేమ్ ఏది ఇక్కడ ఏదైతే పెయిన్ వస్తుందో అది వాళ్ళకి వస్తే ఏమో అప్పుడు మనం తప్పు చేసినట్టు అవుతుంది కదా వాడికి ఏం కాదు అది చెప్పేస్తాం మనం డాక్యుమెంటరీ పని కోసం ఎవరైనా ఉన్నారా అసలు ఇక్కడ నిజంగానే చెరిపేద్దామా చెరపాలను నేను చెప్పడానికి చెప్తాం చెరుపుదాం దానికి టైం ఉంది ఇంకా అసలు మనం లాస్ట్ రూమ్కి వెళ్ళి చూసి రావాలి ఏదో తొక్కేద్దామా కొత్త నువ్వే తొక్కుదామంటే తొక్కుదాం తొక్కేస్తేనే బెస్ట్ ఏమో ఈ రాయి తొక్కేటప్పుడు షూ ఉన్నాయి కదా ఓకే మొదలు ఎందుకంటే మనం ముద్దలు అక్కడ పడవద్దు మళ్ళీ కరెక్టే తొక్కేస్తున్నా ఓకే చెరిపి మొత్తం మొత్తం అది ఏం లేకుండా చేసి అలా వస్తున్నాడ్రా అది చూపి
ఏమైతే చెప్పు అసలు నాకు అర్థం కాదు. నువ్వు మన ఊర్లో లేవు కాబట్టి నీకు తెలీదు. ఏమైతే చెప్తాను కదా మన ఊర్లో ఒకటి జరిగింది. ఏం జరిగింది మన ఊర్లో నాకు తెలియకుండా ఏం జరిగిందిరా అంటే చేతపడి జరిగింది. అయితే నువ్వు ఎలా తొక్కావు అలాగే ఇంతకుముందు ఒకటి అలాగే ఏం కాదు ఒకసారి చెప్తా ఎందుకు కావాలి మళ్ళీ మళ్ళీ చేసినా తొక్కలే కానీ తొక్క తొక్కనంటే మొత్తం తొక్కి తొక్కి ఉన్నా తిందాకది అది అంటుకుంటేనే భయం వేసింది. నువ్వేమో తొక్కేసావు అంటే ఎలా ఉంటే చెప్పు ఏం కాదు అలాపై ఒకసారి నేను అందుకే వద్దురా వద్దురా అంటుంటే ఎంత చెప్పినా వినట్లేదు. నువ్వు ఊరి అమ్మ లాగి లాగిన టీషర్ట్ లాగి సాగిపోయిందిరా ఒకసారి టీషర్ట్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు రా ప్రాణాలు పోతే రే వద్దురా సమయం చూసి ఎలా వస్తుంది బయటకు వద్దు జాగ్రత్త డేంజర్ వస్తుంది సమ ఏదో సౌండ్ వస్తుంది వీడు అరే ఒక్క నిమిషం అమ్మ అసలు ఏం కనిపించలేదు ఇక్కడ నాకు అసలు ఏం కనిపించలేదు. రే 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 తగిలిందా రాయమన్నా ఈ రాయి తగిలిన పూరిని ఫస్ట్ అయ్యి తగిలింది ఎత్తికేమన్నా ఓరిని ఏంట్రా ఎక్కువ భయపడితే ఇలాగే ఉంటుంది. బ్యాటరీ ఏది బ్యాటరీ పెట్టుకుని కెమెరా నుంచి ఇందా పగిలిపోయింది అది లైట్ కెమెరా కాలేదు కదా నీకేం కాలేదా అది చూసుకో ఫస్ట్ ఇట్రా ఇట్రా అవసరం లేదు నడుపుతా దాన్ని తగిలిపోతే ఇది గాయస్ పరిస్థితి. ఇలాంటి ప్రమాదాలు ఎన్నెన్నో జరిగాయి మాకు వీడియోలో. ఇప్పుడు అనుకో అనే అనుకోలేదు ఒకవేళ కరెక్ట్గా మెడ దగ్గర తగిలిందంట కొంచెం తలకాయ కిందికి ఏం కాలేకటి సరిపోయింది. అదే కనుక నిజంగా తలకాయ తగిలితే గట్టిగా పగిలిపోతే మాకు ఎన్నెన్నో ప్రమాదాలు ఉంటాయి ఘోస్ట్ హంటింగ్స్లో. సో మీరు అర్థం చేసుకొని ఫస్ట్ ఫేక్ అండ్ రాయకండి ఆ కామెంట్ చదువుతుంటే తలపోటు వచ్చేస్తుంది. ఇంత కష్టపడి ఇలాంటివి జరిగినా కూడా ఫేక్ అని రాస్తే ఎలా ఉంటుందో మా ప్లేస్లో మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. అక్కడ కళ్ళకి చెవులకు కట్టినట్టు కళ్ళకి కట్టినట్టు దెయ్యాలు కనబడుతున్నాయి సౌండ్లు వినపడుతున్నాయి అవి రికార్డ్ చేసి మీకు చూపిస్తుంటే కొంతమంది నమ్మట్లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నమ్ముతున్నారు అందుకే మనకి 400,000 దగ్గరలో సబ్స్ అయితే ఉన్నారో అన్ని లక్షల మంది నమ్ముతున్నారు. అసలు దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉన్నట్టే అని ఆ మాత్రం తెలీదా. కంటికి కనిపించిన దేవుడు ఉన్నాడని నమ్ముతారు కంటికి కనిపించిన దెయ్యాన్ని అందులో చాలామందికి కనిపించే నిజం చెప్పాలంటే దేవుడు ఎక్కువ శాతం ఎవరు కనిపించడు దెయ్యాలు కనపడతాయి. అలాంటిది దేవుడిని ఎక్కువ నమ్మేస్తారు కానీ దెయ్యాలు నమ్మరు. నమ్మండి రా నాయన దెయ్యాలు నమ్మండి. దెయ్యాలు నమ్మడం వల్ల నష్టపోయేది ఏముండదు మీరే సేఫ్టీ ఉంటారు. ఏదన్నా చీకటి ప్రదేశాలకు వెళ్ళకుండా చీకటి ప్రదేశాల్లోకి ఒకళ్ళు వెళ్ళారనుకోండి దెయ్యాలు లేవు కదా అని చెప్పేసి మీరు చచ్చిపోతారు. అదే నేను చెప్పింది విన్నారనుకోండి చీకటి ప్రదేశాల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా సేఫ్టీగా ఉంటారు. ఏమన్నా ఏమైందిరా రోయ్ దేమేమన్నా పట్టిందా ఇప్పుడు నీళ్ళ దూరిందా ఏంటి? మరి అంత వీక్ పర్సన్ అయితే కాదు వీక్ పర్సన్ మనం ఎంత బలవంతమైనా దెయ్యాలు మనకన్నా పవర్ఫుల్గా ఉంటే మనం ఏం చేయలేం. దెయ్యాలు కొన్ని కొన్ని మనకు లేకపోయినా అవి చేయాలనుకుంటే చేసే అదే కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి దెయ్యాలకి లంకిని శంకిని దాగిని అది సినిమాలో కామెడీ కాదు రియల్ కాబట్టి ఆ పేర్లు వచ్చినాయి. అవి నిజమైన ఒక్కో దెయ్యం రకానికి ఒక్కో పేర్లు ఉంటాయి కొరువు దెయ్యాలు పిశాచాలు చాలా డేంజరస్ గైస్. అది నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి. అసలు లోపల ఏముందో చూసేసి వస్తాను ఇప్పుడు.
వెళ్దామా మరి? నడు తప్పదు, ఏం చేస్తాం, వెళ్ళాలి ఇప్పుడు. నడరా గమ్ముని, ఇంకా ఏదైతే అది తేలిపోవాలి ఇక్కడ ఈరోజు. ఆ చేతబడులు కూడా వాడు తాతన వాళ్ళ అమ్మమ్మన. అది కంట్లో గుచ్చుకుంటే వెళ్ళద్దు, అంతే, అది ప్రమాదం మనకి. ఇక్కడ ఇది గైస్ కరెక్ట్గా ఇక్కడ పడితే ఇంకా నయ్యం. అది ఎగ్జాక్ట్గా ఈ ఎడ్జ్ ఏది ఉందో అది మెడకు తగిలింది కదా నీకు, తలకాయ పడలేదు, ఇంకా గట్టిగా తగలలేదు, సేఫ్ అయిపోయావు. అంత ఫోర్స్ ఉంటే గట్టిగా తగిలి తంగ మంది తగులుతుంది. అవును, ఇది ఎలా ఉంది? ఇది తగిలింది నీకు, రివర్స్లో ఉన్నావు కదా నువ్వు, తగిలేసిందిరా. నేను లాగుతా ఉన్నా కదా, నేను ఎద్దుద్దామంటే ఇలా తడికి పదా. అసలు నేను తొక్కినందుకే నువ్వు భయపడి నువ్వు వెనక్కి వస్తావు కాదు కాదు, అయినా మంచిది కాదనుకో, నువ్వు అందుకే నన్ను వెనక లాగవు, తొక్కడం వల్ల తప్పదు. దీన్ని తొక్కేసాను వేసి నేను, ఏదో నా షూ అనుమానం ఉంది, నా షూ మట్టి అయితే క్లియర్గా ఉంది, ఏం జరుగుతుంది ఏంటో భయం వేస్తుంది. రీకు చెప్తారా గురి, ఎంత దారుణం వస్తుందంటే ఇప్పుడు అమ్మని ఎక్కడా అమ్మని. అరే ఈ టైంలో మన నేడని మనం చూసినాక చచ్చిపోతాం రా అక్కడ వచ్చి. గురి ఎంత దారుణం వస్తుంది, సరే పద ఇంకేం చేస్తాం దా వచ్చి. గైస్ నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి, కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ప్రస్తుతానికి. అమ్మని జాగ్రత్త రోయ్, ఎందుకు హరి అంత అసలు స్లోకి వెళ్దాం మాకు. ఇంకేం చేస్తాం, గైస్ ఒంటరిగా వెళ్ళబోతున్నాను, ఏం జరుగుద్దో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అస్సలు మిస్ అవ్వద్దు, దెయ్యాన్ని పీక పట్టుకుని పిసికి మరీ చంపేస్తాను.